హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడళ్ళ కోడిగుడ్ల పంట రెండవ భాగం శంకరపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అత్తాకోడలు కోడలి భర్త ప్రసాద్ నివసిస్తూ ఉండేవాళ్ళు ప్రసాద్ చాలా కష్టపడి పొలాన్ని సాగు చేస్తూ ఆ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు ప్రసాద్ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా పంటని వేశాడు తనకున్న జ్ఞానంతో ఎక్కువ లాభం వచ్చేలా మంచి మందులు వేసి అతని పొలాన్ని మరింత ఎక్కువగా పండేలా చేశాడు అతను ఈ సంవత్సరం సాగు చేసిన పంట చాలా అధిక మొత్తంలో అయింది పంటని అమ్మగా వచ్చిన డబ్బుని తన తల్లికి అందచేసి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ప్రసాద్ ఇక అది విన్న తల్లి చాలా సంతోషపడుతుంది చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతో కష్టపడుతున్నావు అందుకు ప్రతిఫలంగా భగవంతుడు మనకి లాభాన్ని అందజేస్తూనే ఉన్నాడు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది అలా వాళ్ళ కుటుంబం వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉంటారు అలా ఉండగా ఒకరోజు ప్రసాద్ ఇంటికి ఒక వ్యక్తి పెళ్లి పిలుపు కోసం వస్తాడు అతను అసలు మంచివాడే కాదు ఆ కుటుంబానికి వాళ్ళకి పెద్ద పలకరింపులు కూడా లేవు అతడు సరాసరి వాళ్ళ ఇంటికొచ్చి ఎరా అల్లుడో ఊర్లో అడిగినా నీ పేరా చెబుతున్నారో ఇల్లు ఎక్కడంటే వచ్చి మరీ చూపించారు మంచి పేరు తెచ్చుకున్నారా కూతుర్ని పెళ్ళి చేసుకోమంటే వద్దు అన్నావు ఒక్కగానొక్క కూతురు నువ్వు గనక పెళ్లి చేసుకున్నట్టయితే నా ఆస్తి మొత్తం మీ సొంతం అయ్యేది ఈ టప్పు పొలం పనులు చేసుకుంటూ ఇంత కష్టపడుతూ మీ తల్లిని కష్టపెట్టే అవసరం వచ్చేది కాదు సర్లే కానీ దాని గురించి ఇప్పుడు ఎందుకులే నా కూతురికి పెళ్ళి రేపు వచ్చే ఆదివారమే పెళ్ళి నిర్ణయించాం మీరు తప్పకుండా రావాలి పెళ్ళి వేడుకలు ఎంత ఘనంగా చేస్తానో మీరు చూడాలి అవును అన్నట్టు ఒక మాట మీ పొలం మీద ఎంత సంపాదిస్తున్నావురా నువ్వు ఏదో అలా సంపాదిస్తున్నానులే మావయ్య నీ అంత డబ్బున్న వాళ్ళం కాదు కదా నువ్వు కూడా నాగే డబ్బున్న నాడి కావాలంటే నేను ఒక మాట చెప్తాను నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితమే మారిపోద్ది ఏంటి మావయ్య అది చెప్పండి ఏం లేదురా నేను ఒక పంట గురించి చెప్తాను దాని విత్తనాలు చాలా విలువైనవి ఆ విత్తనాలు నువ్వు గనక నీ పొలంలో వేసావంటే వచ్చిన రాబడితో నువ్వు పెద్ద ధనవంతుడు అయిపోతావు ఆ విత్తనాలు వేయబట్టే ఇంత ధనవంతునయ్యాని తెలుసా అతని మాటలు విన్న ప్రసాదు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆశ్చర్యపోతారు అవునా మావయ్య మీరు చెప్తుంది నిజమేనా అసలు ఏ పంట ఏం విత్తనాలు అవి ఒకసారి నువ్వు మా రారా ఆ విత్తనాలు ఇచ్చి పంపిస్తాను సరే మావయ్య తప్పకుండా వస్తాను ఆ పంట సక్రమంగా పండి మేం కూడా ధనవంతులం అయితే నీ పేరే చెప్పుకుంటాం మావయ్య సరే సరే నేను వెళ్తున్నాను వచ్చాయి అని అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు ఉదయం అతను తన మామ ఇంటికి వెళ్తాడు ప్రసాద్ను చూసిన మావయ్య అతనితో ఇలా అంటాడు ఒరే అల్లుడు నాకు ఈ విత్తనాలు హిమాలయాల్లో ఉన్న మహామాయలుగల ఒక స్వామీజీ ఇచ్చారా చాలా గొప్ప విత్తనాలు ఇవి ఈ విత్తనాల్ని మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాటాలి మీ పొలంలో నాటిన రెండు రోజులకి పంటని చేతికొచ్చేస్తుంది ఇంకో మాట మర్చిపోయాన్రా వాటిని నాటడానికి ముందు మీరందరూ ఈ బంగారు కోడిగుడ్ల పంట రావాలి అని మీ ముగ్గురు మూడు సార్లు చెప్పిన తర్వాతే పంట వెయ్యాలి అప్పుడే నీకు లాభం వస్తుంది అని మామయ్య చెప్తాడు ఆ తర్వాత వాళ్ళ మామయ్య ఒక పెద్ద మూటని అతనికి ఇస్తాడు అల్లుడు చెప్పింది గుర్తుందా ఏ ఒకటి మర్చిపోకు అందుకతను సరే అంటూ ఆ విత్తనాలు తీసుకొని తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం తల్లితో చెప్తాడు మీ మా మన మీద ద్వేషం పోయినట్టుంది అందుకే మనకెంత సహాయం చేశాడు అని ఆమె చాలా సంతోషపడుతోంది ఇక కోడలు కూడా చాలా సంతోషపడుతుంది ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అనుకుంటారు ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు పొలం దగ్గరికి వెళ్తారు వాళ్ళ మామయ్య చెప్పినట్టుగా ముగ్గురు ఒక్కసారిగా మా అని మూడుసార్లు అన్న తర్వాత ఆ మూటని చూస్తారు అందులో కోడిగుడ్లుంటాయి వాటిని చూసి వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు ఏంటిందులో కోడిగుడ్లున్నాయి ఏవండి బహుశా ఇవే విత్తనాలనుకుంటా అండి లేదంటే మీ మావయ్య ఎందుకు వీటినిస్తాడు రా ప్రసాదు మీ మావయ్య ఆమయ్య ఇచ్చాడు కాబట్టి వీటిని పొలంలో వేద్దాం మళ్ళీ నేను చెప్పినాడు చేయలేదు వృధా చేశారని అరుస్తాడేమో అందుకు అతను సరే అని చెప్తాడు భగవంతుడా నేను ఈ పంట చాలా పుష్కలంగా పండించి నా కష్టాలన్నీ తీర్చుకోవాలి అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఆ గుడ్లను ఆ పొలంలో గుంతలు తీసి నాడుతారు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు మామయ్య చెప్పినట్టుగా ఆ పంట రెండు రోజులకి రాదు ఇక వాళ్ళ ముగ్గురు బాధపడుతూ ఉంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత మామయ్య మళ్ళీ వస్తాడు అతను ప్రసాద్తో ఇలా అంటాడు ఏమైందిరా కోడిగుడ్ల పంట వచ్చిందా ఇంకా లేదు మావయ్య మీరు రెండు రోజుల్లో పంట వస్తుందన్నారు కూడా మూడు పైనే అవుతుంది మావయ్య ఇంతవరకు ఎలాంటి మొలకలు రాలేదు కొన్ని రోజులు ఆగండి అవి చాలా పెద్ద పెద్ద చెట్లు అయ్యి మీ అందరికీ బంగారు కొడుగుడ్లు ఇస్తాయి మీరు పిచ్చి వాళ్ళని తెలుసు కానీ ఇంత వాళ్ళు అనుకోలేదు ఈ సంవత్సరం మీరు పంట వేయకుండా ఉండడం కోసమే ఇదంతా చేశాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతుర్ని ఇంటి కోడలు చేసుకోమంటే వద్దు అంటారు కదా దానికి ప్రతీకారం తీర్చుకున్నాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం మీరు తీవ్రంగా నష్టపోయారు అంటే కష్టం చేసుకుంటేనే మీకు పూట గడుస్తుంది అని వాళ్ళ మామయ్య నవ్వుతాడు ఆ మాటలకి తల్లి చాలా బాధపడుతుంది అన్నయ్య నువ్వు మంచివాడిగా మారిపోయావని నీ మీద గౌరవంతోనే మేము పంటేశాం నువ్వెలా చేస్తావని అనుకోలేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికెళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాననుకున్నావా నా వంట ఉండదు నీ ఇల్లు అని వాళ్ళని ఎన్నో మాటలని అక్కడి అక్కడినుంచి వెళ్ళిపోతాడతను వాళ్ళ సంభాషణంతా బయట ఉన్న ఒక స్వామీజీ వింటాడు భవతి భవతి అని ఆ స్వామీజీ అడుగుతూ ఉంటాడు ఇక ఉన్న భోజనం తీసుకొచ్చి అతనికి ఇస్తుంది కోడలు ఆ స్వామీజీ దాన్ని తీసుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరబోయే రోజు వచ్చింది ఏ అబద్ధమైతే మీ కళ్ళ ముందు జరిగిందో ఇప్పుడు అదే నిజమవుతోంది మీ మంచితనమే మీకు రక్షగా ఉంటుంది అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ స్వామీజీ కోడలికి ఏమీ అర్థం కాదు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు అత్తయ్య కోడలతో ఇలా అంటుంది అమ్మా ఈ కోడలా ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళొద్దామా పిచ్చి ఏమన్నా ఉంటే పెరిగేసొద్దాం అందుకు కోడలు సరే అంటుంది ఇంకా ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు పొలం నిండా చెట్లు కనిపిస్తాయి వాళ్ళకి వామో పిచ్చి మొక్కలు మొల్చాయి మనం ఇంటికి వెళ్ళినట్టే అని అనుకుని ఇద్దరు ఆ మొక్కల్ని పీకడం మొదలు పెడతారు మొక్కల్ని పీకిన వెంటనే ఆ మొక్కల వేళ్ళకి బంగారు కోడిగుడ్లు ఉంటాయి వాటిని చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు కోడలు స్వామి చెప్పిన దాని గురించి అత్తయ్యకి చెప్తోంది అప్పుడు అత్తయ్య చాలా సంతోషపడుతూ స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇక అత్తా కూడా ఇద్దరూ ఆ బంగారు కోడిగుడ్లను తీసుకుని ఇంటికి వెళ్తారు అక్కడ ప్రసాద్కి జరిగిన విషయం మొత్తం చెప్తారు వాళ్ళిద్దరూ వాటిని చూసి అతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు అమ్మా నువ్వు ఎప్పుడు చెప్తూ ఉండేదానివి కదా మంచి వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని మావయ్య మనకి అన్యాయం చేయాలనుకున్నా ఆ భగవంతుడు మనకి న్యాయం చేశాడమ్మా ఆ స్వామీజీ రూపంలో వచ్చి మనకి మేల్ చేశాడమ్మా అని ప్రసాద్ వాళ్ళ అమ్మతో చెప్తాడు ఇక వాళ్ళ ముగ్గురు కలిసి దైవాన్ని ప్రార్థించుకుంటారు ఇక వాళ్ళు వాళ్ళ మామయ్య కంటే ధనవంతులైపోతారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్